Welcome to Mana Oori Ramayanam. అందరికి నమస్కారం. ఈరోజు వాన మనందరితో మంచి గేమ్స్ ఆడింది. మొత్తానికి మనందరం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని రకరకాల వీడియో గేమ్స్ ఆడుతూ ఫేస్బుక్లో చాటింగ్లు చేసి ఫోన్ల మీద కూడా విసుగొచ్చి పక్క వాళ్ళని తిడుతూ పాపం ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళని కూడా కొట్టడానికి వెళ్ళిపోయేంత కోపంతో నేనైతే ఈరోజు నేను చేరకముందే ప్రకాష్ రాజ్ గారు యాంకరింగ్ చేసేస్తేనేమో అని కంగారుతో ఫైనలీ ఇక్కడ చేరుకోగలిగినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ అండ్ ఎవ్రీబడి. ఓకే, సో మన ఊరి రామాయణం ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకి, అలాగే శ్రేయోభిలాషులకి, కార్యక్రమాన్ని ఆల్ ఛానల్స్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా. ప్రకాష్ రాజ్ గారు అండ్ అలాగే రామ్జీ నరసింహన్ గారు ఇద్దరు నిర్మాతలుగా, ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో ఇళయరాజా గారు ద మ్యూజిక్ మెస్ట్రో, ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతంతో, అద్భుతమైన పాటతో, అద్భుతమైన రీరెకార్డింగ్తో మన ముందుకు వచ్చేస్తుంది మన ఊరి రామాయణం. ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు, అలాగే సత్యదేవ్ గారు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, ఇలా ఎంతోమంది తారాగణంతో సినిమాలకి ఫార్ములాలు అక్కర్లేదు, మంచి కథ ఉంటే చాలు అని నిరూపించుకోవడానికి మరోసారి మన ముందుకు వస్తోంది మన ఊరి రామాయణం. వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే రాముడు అయోధ్యలో మాత్రం ఉండడు, ప్రతి ఊర్లోనూ ఉంటాడు. అందరం అనుకుంటాం మన రాముడు అని. అలాగే మన ఊర్లో కూడా రామాయణంలోని పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి. అంతెందుకు, మనలో కూడా రాముడు, సీత, రావణాసురుడు, శూర్పణఖ. నేను మా ఆయనతో మంచిగా ఉండాలనుకుంటే నాలోని సీత బయటకు వస్తుంది, నాకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నాలోని శూర్పణఖ బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరిలోనూ రామాయణంలోని పాత్రలు లోపలే ఉండిపోయాయి, అవసరాన్ని బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. మరి ఈ ఊరిలో రామాయణంలో ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏ సందర్భంలో ఎలా మారారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే రైట్ దేర్ భుజంగయ్య కూర్చొని ఉన్నారు, కానీ నోరు విప్పరు. ఎందుకంటే ఈసారి భుజంగయ్య పాత్ర మాత్రమే కాదు, మొత్తం సినిమాని నడిపించినటువంటి పాత్ర, ద డైరెక్టర్. ఓకే, సినిమాలోకి వెళ్లే ముందు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, కుమారి 21F లాంటి సినిమాల డిస్ట్రిబ్యూషన్తో ముందుకు దూసుకువెళ్తున్నారు. సో అభిషేక్ పిక్చర్స్ గురించి ఒక ఏవీతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ ఆర్ లిటిల్ ఏంజల్స్ సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. జనరలీ మనం కార్యక్రమాల్లో పెద్ద పెద్ద వాళ్ళు చేయడం చూస్తూ ఉంటాం, మా ఊర్లో మాత్రం ఇలాగే జరుగుతుంది. అందుకని మన వాళ్ళు వచ్చారు ఇద్దరు. హే, అగ్గిపెట్టలు తెచ్చుకోలేదా మీరు? అదిగో టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ అండ్ మ్యూజిక్ ఇస్ బై ఏ మ్యూజిక్, అభిషేక్ మ్యూజిక్. నీ పేరేంటి? తనుశ్రీ. అక్షయ. ఓకే. ముగ్గురు చిన్నారులు కలిసి జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. బాలవాకు బ్రహ్మవాకు అన్నారు, అంటే నాదే. చిన్నారులకు ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఉందేమో తర్వాత ప్రకాష్ రాజ్ గారిని అడుగుదాంనా. థ్యాంక్ యూ బాయ్. జడ చాలా పెద్దది, ఒరిజినల్ అనుకుంటా. Okay, so finally you could make it. Abhishek Pictures, Abhishek Garu, come on, join us. మరి అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ గారు ఇక్కడే ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్ గురించి ఇందాకే మాట్లాడాము. సో లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ అబౌట్ అభిషేక్ పిక్చర్స్ ప్లీజ్. అభిషేక్ పిక్చర్స్ ప్రారంభ దశ నుంచే ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ. అభిషేక్ పిక్చర్స్ అనగానే అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చే పేరు అభిషేక్ నామ. సినిమాల పట్ల ఆయనకున్న ఆసక్తి మాటల్లో చెప్పడం కంటే ఆయన అతి తక్కువ కాలంలోనే పంపిణీ చేసిన సినిమాల సంఖ్యను చూస్తేనే తెలుస్తుంది.
ఏయ్ మీ పేర్లేంటి? చుట్కి. చోటా భీమ్. చిన్నడి పిల్లి కూతురు. ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకునే ఉంటావా? బొమ్మ కాదు, ఇది గెస్సి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆయన చేపట్టిన సినిమాలలో విజయం వరించిన చిత్రాలు ఎక్కువ ఉండటమే విశేషం. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళతొక తీరు ఇతరొక లాంటి వారు అంతేకాకుండా సంస్థ పేరును పెంపొందించే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులను అవలీలగా దాటగలిగారు. అందుకు ప్రతిఫలమే అభిషేక్ పిక్చర్స్ అనే బ్రాండ్కి ఉన్న విలువ. అలా విజయ పయనం కొనసాగిస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదల కాబోతున్న మన ఊరి రామాయణం అనే చిత్రానికి ప్రధాన కారణంగా నిలవడం తనకెంతో ఆనందాన్ని మరియు చెప్పలేనంత ధైర్యాన్ని ఇచ్చిందని అభిషేక్ నామ ఈ వేడుక ద్వారా ఈ వేదిక మీద తెలియజేశారు. మరి ఈ చిత్రం కూడా ఎప్పటిలాగానే అభిషేక్ పిక్చర్స్ ఖాతాలో విజయంగా చేకూరనుంది అని భావిస్తూ, చేకూరాలని ఆశిస్తూ, కంగ్రాచ్యులేషన్స్ టు అభిషేక్ పిక్చర్స్. Okay, so Abhishek Pictures is releasing the movie in Telugu and Abhishek Pictures, Abhishek Garu, matladadaniki pilavatledu. Congrats and all the best to you too. Okay, so mana Prakash Raj garini mana chaala cinemallo rakarakala paathralo chusam. Ramayana loni paathralato polchi chusinattaithe ayinlo Ramudu lanti manchi paathralu chesinatvandi cinemalu unnai, Ravanasurudu laga villainism chesina cinemalu unnai, జనక మహారాజ్ లాగా ఒక మంచి తండ్రి పాత్ర పోషించినటువంటి సినిమాలు ఇక్కడే ఉన్నాయి. మా బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు. నాన్న, ఇంకా మా చేయి మీ చేతిలోనే ఉందన్న డైలాగు మేము రకరకాలుగా సందర్భాల్లో వాడుతూనే ఉంటాము. సో అన్ని పాత్రలు ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ వేషం ఎత్తారు. డైరెక్టర్గా కూడా మనం అంతకుముందు కొన్ని సినిమాలు చూసాము. మన ఊరి రామాయణం స్పెషాలిటీ ఏమిటో చూడనున్నాము. టీజర్ చాలామంది చూసుంటారు ఆల్రెడీ యూట్యూబ్లో. వన్స్ అగైన్ ద టీజర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మన ఊరి రామాయణం టీజర్ ప్లీజ్. ఏవేవో ఏవేవో చూస్తూనే ఉంటాం మనలో మంచి మనసే. ఏమేమో ఏమేమో మాట్లాడుతుంటాం పనికొచ్చే విషయం తప్ప. చెబులారా మనసారా మన ఊరి రామాయణ, ఇది మనలోని రామాయణ. మన ఊరి రామాయణ, ఇది మనలోని రామాయణం. పోస్టర్ నీదేనా? పెద్ద పార్టీ. ఓకే, సో దట్ వాజ్ లవ్లీ టీజర్ ఆఫ్ మన ఊరి రామాయణం. మన ఊరి రామాయణం సినిమాకి ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి పనిచేయడం ఒక విశేషం. ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు, ద గ్రేట్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, అండ్ అలాగే ఎడిటర్ శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారు, అండ్ ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడప గారు, ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ అండ్ సో మెనీ గ్రేట్ టెక్నీషియన్స్, అలాగే నటీనటులు కలిసి వర్క్ చేసిన సినిమా మన ఊరి రామాయణం. నాగార్జున గారి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. ఇంత దగ్గరగా ఏ ఆడియో ఫంక్షన్లోనూ కూర్చోలేదు. ఓకే, సో ఇళయరాజా గారి ప్రస్తావన ఎలాగో వచ్చింది. ఇళయరాజా గారు అంటే ఆయన సంగీత దర్శకుడు కాదు, సంగీతానికే సంతకం, మన మనసుల్లో చెరగని ముద్ర వేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. హీస్ నాట్ ఓన్లీ అ మ్యూజిక్ డైరెక్టర్, హీస్ అ డాక్టర్, హీస్ అ యోగి. మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మళ్ళీ మన మూడ్ ఒకవేళ పాడైనట్టయినా, లేదు మనం ఇమోషనలీ కొంచెం డౌన్గా ఉన్నా, డిప్రెస్డ్గా ఉన్నా, ఆయన పాటలు ఎంత సూదింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తాయో నేను మీకు వేరే చెప్పక్కర్లేదు. ఆల్ ఆఫ్ యు ఆల్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. పండితులకి, పామరులకి, అందరికీ నచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి మెడ్లీస్ వినిపించడానికి మన సింగర్స్ రెడీగా ఉన్నారు. ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్. గాయత్రి, సురేంద్ర, రఘురామ్, హరిణి అండ్ మహేష్. జగదానంద
తారక జయ జానకి ప్రాణనాయక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా అసలేం గుర్తురాదు నా కన్నుల ముందుగా అసలేం తోచనకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతక కలనాయే గుర్తురాదు నా కన్నుల ముందు నోవుండగా అసలేంతో చదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద ముద్దు లేక ముద్దు పోని కదా ముద్దు కాటు పట్టు కన్నయ్యేదా విచ్చుకున్న ముద్ద పంది కదా సరిగమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస సరిగ్గమ పదని సరసనస ఇది కని విని ఎరుగని గుసగుస రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచగా కాలము లేనిదై గగనము అందగా సూర్యుడే ఒదిగి ఒదిగి జాబిల్లి కొడిని అడిగే వేళ సంతుకే నీ దురలేచి ప్రణయ గీతికి ఓం నమః నయన శృతులకు ఓం నమః అధర జతులకు కొ
కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు మీ మనసులో నేనుంటానే. నీటి మీద కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే. గాలిలో నా ఆరో ప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు గాలిలోన ఆరో ప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసం ఆరాధిస్తా. కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనసులో నేనుంటానే. నీటి మీద కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనంట. గుండెలో నిండమంట నీడలా పాడమంట నా సిరి నీవేనట. కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనంట. సుందరి నేనేను అంట చూడని నీలో నన్నంత. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూలయేరులై కోటి తారలే పూలయేరులై నేల చేరగానే. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగడం మేమే రా పిడుగులం. చం 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 మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగల వరణం మా పిరుపేట మరుగం. మా ఊపిరి నిప్పుల బుప్పెన మా ఊహలు కత్తుల వందెన మా దెబ్బలు దిక్కులు విక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమే రా పిడుగులం. మరల మరల మరణం రాజీరా మరల మరల మరణం మింగేస్తాం పొగల పగల కరణం మా విలువేట మరుగం. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండే చాలామంది ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్ళిపోయారు. మేము ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్ళిపోయాం. ఇళయరాజా గారి పాటల్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనకి ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసేస్తుంది ఆయన పాటలు. అండ్ ఏమిటో వీణ తీగలు మీటడం ఏమిటో కానీ మన శరీరంలో ఉండేటువంటి నర్వ్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి మ్యూజిక్ ఇళయరాజా గారి మ్యూజిక్. ఇట్ ఈస్ డివైన్ సంథింగ్. వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ వెరీ బ్లెస్ దట్ ఇళయరాజా గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి కొద్దిసేపట్లో మనం ఆ పాట కూడా విననున్నాము. బట్ బిఫోర్ దాట్ ఇళయరాజా గారి గురించి ఒక ఏవీ చూసేద్దాము. ఇళయరాజా మ్యూజిక్ మాస్టరో తన 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5000కు పైగా పాటలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990 సంవత్సరాలలో ఇళయరాజా గారు దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన దక్షిణ భారత సంగీతంలో పాశ్చాత్య సంగీతంలోని విశాలమైన వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టారు. సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలే తీరా.
ఉత్తమ సంగీత దర్శకునిగా 3 సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్ నుండి సాంప్రదాయక గిటార్లలో ఆయనకు బంగారు పతకం లభించింది. 1976లో ఇళయరాజా గారు పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా అవతరించారు. ఇళయరాజా గారు సాగర సంగమం, సింధు భైరవి, రుద్రవీణ లాంటి గొప్ప చిత్రాలకు జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని, 2004లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని, అలాగే 2010 పద్మభూషణ్ అవార్డులను కూడా వీరందుకున్నారు. ఇళయరాజా గారు తన సంగీతంతో ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేస్తారు. తన బాణీలతో అద్భుతాలను సృష్టిస్తారు. ప్రపంచంలో రీ రికార్డింగును పాడుకోగలిగేలా చేయడంలో ఈయనకు ఈయనే సాటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈయన తన సంగీతంతో చల్లని వెన్నెలను కురిపించగలరు, గుండెల్లో ప్రేమను పొంగించగలరు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈయన మనకు అందించిన సంగీతం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. నిత్యం తనదైన శైలిలో మన మనస్సులను ప్రతిసారీ దోచుకుంటున్న మన ఇళయరాజా గారు మరొక్కసారి మన మనసులలో చెరగని సంగీతాన్ని మన ఊరి రామాయణం అనే సినిమా ద్వారా మనకు మరిన్ని మరువలేని సాయంత్రాలను జ్ఞాపకాలుగా ఇస్తున్నారు. ఇలాంటి సంగీతం మనకు ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆశతో ఆల్ ద బెస్ట్ టు మ్యూజిక్ మాస్టరో ఇళయరాజా గారు. I think we all felt the presence of Ilayaraja garu right here for this audio launch function. Aina music ekkada unte aina presence undatte. Okay, so ee cinema loni paata ki lyric rasina Bhaskar Bhatla Ravi Kumar garu okka sari vedik meedaku vaste mee experience ento share cheskunte maato as a director Prakash Raj garu ela work cheyinchukunnaro meeto andariki namaskaram nagaji garu maa chinnarulu meeku mundu bokeh ivvalanukuntunnaru. ఇంకో చిన్నారికి ఇచ్చేయండి, పర్వాలేదు. అందరికి నమస్కారం అండి. ఈ సినిమాకి పాట రాయడానికి చాలా అరుదైన అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో ఇంతకుముందు ఎప్పుడో చాలా రోజుల కిందట రాశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. సో ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంతో పాటు ప్రకాష్ రాజ్ గారి దర్శకత్వం ఈ సినిమాకి యాడ్ అనుభూతి చెందడానికి కారణం అదే. అలా వీటితో పాటు మనందరిలో ఉండే రామాయణం గురించి రాయడం, మన ఊరు రామాయణం గురించి రాయడం ఇంకొక అద్భుతమైన ముచ్చట నా జీవితానికి. సో అన్నీ కలిసి వచ్చిన ఒక బహుమతిలా ఉంది, ఒక కానుకలా ఉంది. ఈ సాయంత్రం చాలా హ్యాపీగా ఉంది. సో ప్రకాష్ రాజ్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నప్పటికీ దర్శకుడిగా రచయితగా ఆయన్ని విశ్వరూపాన్ని చూశాను ఈ సినిమాకి. నేను ఆయనతో కూర్చున్న ప్రతి క్షణం నాకు అద్భుతమైన మధుర అనుభూతి. కవిత్వానికి చిన్నపిల్లల్లాగా పులకరించిపోయే మనస్తత్వం ఉన్న ఆయన అలాగే నాకు మిగలాలని, ప్రేక్షకులందరికీ అలాగే కవిత్వీకరించిన సినిమాలని అక్షరీకరిస్తూ సెల్లాడి మీద చిత్రీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మన ఊరు రామాయణం అనే సినిమా గురించి వస్తే మనలో ఉన్న పాత్రలని, అది కూడా టైటిల్ సాంగ్. సో మనలోనే రోజు ఎన్ని పాత్రలు దోబూసులు ఆడుతుంటాయి, మనం ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తాం, దానికి కారణం ఏంటి, సో అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సిచ్యువేషన్ నాకు. అందుకే ఉసురే కసిరే వరకు తెగది జంజాటం అని రాశాను. మన వేసే వేషాలన్నీ మన ఉసురు కసిరే వరకు ఎప్పటికీ పోవు. అంటే ఏదో ఒక అవసరం, ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడల్లా లోపటి నుంచి రావణాసుడు వస్తాడు, ఒక్కోసారి మందర వస్తుంది, ఒకసారి కైకే వస్తుంది. సో ఇలాగ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇది మనలో రామాయణం అని నేను ఆయన చెప్పిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్షరీకరించాను. చాలా అద్భుతమైన అనుభూతినిచ్చింది ఈ సినిమాకి పనిచేయడం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మీ అందరితో పాటు నేను సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. మన మధ్యనే ఉన్నారు బొమ్మరిల్లు భాస్కర్ గారు. భాస్కర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసినటువంటి భాస్కర్ గారు ఒక డైరెక్టర్గా ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. ఇందులో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఇట్ ఈస్ లైక్ మళ్ళీ నేను చెప్పాలంటే నాకు గుర్తులేదు. ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసినటువంటి మీరు
ఒక డైరెక్టర్గా అయ్యో సారీ ఇవ్వండి అమ్మా. సారీ, నాలోని శూర్పణక బయటకు వచ్చింది. ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసిన మీరు ఒక డైరెక్టర్గా, అలాగే ప్రకాష్ రాజ్ గారు ఒక డైరెక్టర్గా, మీ ఫీలింగ్స్? అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్గా అంటే నేను ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఆయన నేను డైరెక్ట్ చేయడానికి ఎంత హెల్ప్ చేశారన్నదే నా సినిమాలు అన్నిట్లో చూసుకుంటూ వచ్చాను. ఎందుకు రుణపడి ఉన్నానని ఫీల్ అవుతున్నానంటే నా సినిమాలు బారావడానికి నిజంగా చాలాసార్లు ఆయన హెల్ప్ చేయడం అన్నది జరిగింది. అది కథ పరంగానూ సరే, షూటింగ్లో కూడా ఆయనకు నచ్చితే వచ్చి అన్ని పనులు ఆయనే కూడా చేస్తారనమాట. అలాంటి గొప్ప వ్యక్తి. ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటే ఏంటంటే, ఒక నాలెడ్జ్, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటన్నది తెలుసు. ఏంటంటే ఎంత బుక్స్ చదువుతారన్నది నేను చూస్తాను. వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు ఆయన ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చి ఇన్ని బుక్లు చదువుతారా అన్నది ఒకటి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అసలు ఇన్ని లాంగ్వేజెస్లో బిజీగా ఉంటారు, పుస్తకాలు చదవడానికి ఆయనకి ఎక్కడ టైం దొరుకుతుందండి? అసలు ఫస్ట్ దానికి ఒక ఒక ఇది కావాలండి, ఒక మైండ్ సెట్ కావాలి. నాకు లేదంటే కరెక్ట్, మీరు అలా అక్కడ ఉండండి, అది ఒక ఇంపార్టెంట్ విషయం. సో ఆ నాలెడ్జ్ ఏంటంటే యాక్టింగ్తో పాటు డైరెక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే కథలు సినిమా చేయడానికి కావాల్సిన విషయాలన్నీ చేసేటప్పుడు డైరెక్షన్ ఏంటంటే చాలా గొప్పగా ఆయన ఎంత తెలుసు అనేది నాకు తెలుసు. సో సపరేట్గా చెప్పక్కర్లేదు. మన ఊరి రామాయణం అనే సినిమా ఏంటంటే ఈ కాలంలో ఏంటి రామాయణం అని అనుకున్నాను ఫస్ట్. బట్ ఆ ఫాంట్ చూసేటప్పుడు ఎంత ఒక ఎనర్జెటిక్గా కనపడింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ క్వశ్చన్, మీలో రాముడు ఎంత శాతం ఉన్నాడు, రావణాసురుడు ఎంత శాతం ఉన్నారు? మీకు మీరు ఎన్ని పర్సంటేజ్? 50-50 అండి. గుడ్, వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఇంకా మా మైక్ మీ చేతిలోనే ఉంది అని చెప్దాం అనుకున్నాను, మీరు ఇచ్చేస్తున్నారు. ఓకే, ఇందులో మాత్రం ఈ యాంగిల్లో మనకు రావణాసురుడే కనిపిస్తున్నాడు. ఏమో రాముడు వస్తాడేమో మధ్యలో, దశరథుడు వస్తాడేమో, లక్ష్మణుడు కూడా రావచ్చు, భరతుడు కూడా రావచ్చు, ఎవరెవరు వస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం స్టేజ్ మీదకి పూరి గారు వస్తారు. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ అండ్ వీ హ్యావ్ అవర్ లిటిల్ బ్యూటిఫుల్ ఏంజిల్స్. పూరి గారికి బొకే. పూరి గారు, మీ అన్ని మూవీస్లోనూ ప్రకాష్ రాజ్ గారు మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో కొన్ని చాలా వాటిల్లో రావణాసురుడుగానే చూపించారు కదా మీరు? ఎక్కువ రావణాసురుడే. ఏదైనా ఫిల్మ్ విచ్ యు రికలెక్ట్ వెర్ ఇన్ మీ మూవీస్లో ప్రకాష్ రాజ్ గారు కొంచెం సాఫ్ట్? రైట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, హార్ట్ అటాక్? ఓకే. సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైనా సీన్లో కనిపించేవాళ్ళ మీకు? ఈయనలోని డైరెక్టర్ యాంగిల్? డైరెక్టర్ అని కానీ నాకు ఎప్పుడు ప్రకాష్లో పోయిట్ కనిపిస్తాడు. తనకి పోయిటరీ అంటే బాగా ఇష్టం. తన రాయగలడు, అన్నీ అన్ని పనులు చేయడు, ఒక వేషం కాదు అన్ని వేషాలు వేస్తాడు. మల్టీ టాలెంటెడ్ ప్రకాష్ రాజ్ గారు. సో పోయిట్గా మేము ఇంకా చూడలేదు, లిరిక్ రైటర్గా తెలుగులో ఉన్న పోయిటరీ మొత్తం చదివేశాడు. అవన్నీ గుర్తు పెట్టుకుని చెప్తాడు, నాకే కూడా గుర్తుండు బాబు. ఓకే, సో యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ పోయెట్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇన్ని పాత్రల్లో ఉండేటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో ఒక ట్రిక్కీ సిట్యువేషన్లో ఉన్నారు. మీరు కూడా ఒక ట్రిక్కీ సిట్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు అని నాకు ఒక చిన్న ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీరు విషయస్ చెప్తారు. చెప్పనా? మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మునిగిపోతుంది, ఒక లైఫ్ బోట్ ఉంది, కానీ ఇద్దరికే ప్లేస్ ఉంది, ముగ్గురు ఉన్నారు, మీరు మిగిలిపోయారు. మీరు ముగ్గురు, మిగిలిన వాళ్ళందరూ లైఫ్ బోట్లో లైఫ్ జాకెట్లు వేసుకొని ఎస్కేప్ అయ్యారు. ఆ ముగ్గురులో మీరు ఒకళ్ళు, ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు, ముమైత్ ఖాన్ ఒకళ్ళు, ఎవరిద్దరు అందులో వెళ్తారు, ఎవరిని వదిలేస్తారు? ఇట్స్ వెరీ ట్రిక్కీ సిట్యువేషన్. ప్రకాష్కి, ముమైత్కి, నాకు ముగ్గురికి ఏతొచ్చు, దూకి ఎత్తుకుంటూ పోతాం. లేదనుకో, పడవలు ఎక్కలేదు. లేదనుకుందాం, నా కథలో లేదండి, నా కథలో లేదు. చాలా దూరం ఈదాలి మీరు, చాలా లైఫ్ ఆఫ్ పై లాగా, అది ఎక్కడుందో కూడా తెలియదు మనకి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రకాష్ త్యాగం చేస్తాడు. ప్రకాష్ గారిని త్యాగం చేస్తారా? అతనే చేస్తాడు, మనం ఏం అడగక్కర్లా.
ఓకే అండి, మీ బెస్ట్ విషెస్ ఫర్ మన ఊరి రామాయణం టీమ్. మీ విషెస్? నేను ప్రకాష్ డైరెక్టరు రైటరు ఇది కాదు, కానీ నాకు ప్రకాష్ బాగా ఎందుకు ఇష్టం అంటే వేరే విషయాలు చెప్తాను. నాలుగేళ్ళ క్రితం నన్ను ఒకసారి రమ్మన్నాడు, రా రా అని బతి తీసుకెళ్ళాడు. హైదరాబాద్ దూరంలో ఒక 5 ఎకరాల స్థలం చూపించాడు. అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రాత్రి ఆ మట్టిలో పడుకున్నాడు. అలా చాలా రోజులు వెళ్ళి అక్కడ ఏమీ లేని చోట పడుకునేవాడు నైట్ అంతా. తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను పిలిచాడు. వెళ్తే అక్కడ ఇల్లు ఉంది, దాన్ని ఆనుకొని ఒక చెరువు ఉంది, చెరువులో చేపలు ఉన్నాయి, చుట్టూ కూరగాయలు, చెట్లు, పక్షులు వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి, రైతులు, ట్రాక్టరు, ఏదో విండ్ మిల్లు అది ఇది అని. సో ఇలాంటివి ప్రకాష్ చేయగలడు. ప్రకాష్ ఎక్కడ ఉంటే అక్కడ పచ్చగా ఉంటుంది. అది చిన్న విషయం కాదు, ఫామ్ హౌస్ అని కాదు నేను చెప్పట్లా, ఇంత ఇంత క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు, చాలామంది తెలుసు లేదు. అడాప్ట్ చేసుకుని అంటే చెక్ ఇచ్చేసి కూర్చోడం కాదు, తను అక్కడికి వెళ్ళే రైతులతో కూర్చుంటాడు, ఆ పిల్లలతో కూర్చుంటాడు, ఆ స్కూల్లో మాస్టర్లతో మాట్లాడతాడు, వాళ్ళకి చెరువు గరువు ఏదైనా కావాలంటే అవన్నీ ఏర్పాటు చేస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు. ఇన్ని పనులు ఇంత బిజీగా ఉన్న ప్రకాష్ రాజు చేస్తాడని చాలామంది తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రకాష్, లవ్ యూ. ఇళయరాజా గారి సాంగ్స్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా కష్టం కదా, చాలా ఏ పాట వింటే ఆ పాట, ఏ ఇన్స్ట్రుమెంట్ వింటే ఆ ఇన్స్ట్రుమెంట్ తో తగ్గట్టుగా మనం ఆ సీన్ కూడా రికలెక్ట్ చేయగలం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా గారు. వి కనెక్ట్ టు ద సినిమా, వి కనెక్ట్ టు ద సీన్. సో నేను ఈ క్వశ్చన్ డిలీట్ కొట్టేశాను. మన ప్రియమణి గారు వస్తూ ఉన్నారు, ఏ క్షణమైనా రావచ్చు. రాలేదు, వస్తుంది. సో యూ వర్క్ విత్ ప్రియమణి గారు, గొలిమార్. సో యాజ్ అన్ యాక్ట్రెస్ ప్రియమణి గారు వండర్ఫుల్. అమ్మాయితో ఒక సినిమాకి డేట్లు ఇచ్చింది, నాకు మళ్ళీ ఇవ్వలేదు, ఇప్పుడు వస్తే అడిగి ఇంకొక సినిమా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో చేసిన సత్య సత్య అయ్యా సత్య 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 గురించి చెప్పాలి. ఈ సినిమాకి ప్రకాష్ నేను ఒక విధంగా రికమెండ్ చేశా, ఇందులో సత్య అని. ప్రకాష్ కూడా అప్పుడే నేను చూశాను రా, బాగున్నాడు, కుర్రాడు అన్నాడు. ఆ తర్వాత ఎందుకో టైంకి వెళ్ళకో ఎందుకో ప్రకాష్ కోపం వచ్చింది, అలిగాడు ప్రకాష్. సో సత్య మైసూర్లో ఉంటే ప్రకాష్ షూటింగ్కి వెళ్ళి నించున్నాడు, మాట్లాడలేదు. సత్య ఫోన్ చేయడు, నాకు మాట్లాడలేదు సార్, నించో అలా అన్నారు. రోజంతా నించుని వచ్చాడు, ఏం కాదులే, కోపం తగ్గినాక ఫోన్ చేస్తా అని చెప్పాడు. సో తర్వాత మళ్ళీ సత్యకి పిలిచి వేషం ఇచ్చి మళ్ళీ మొన్న కలిస్తే, చాలా మంచి యాక్టర్ రా సత్య, సినిమాకి వాల్యూ తీసుకొచ్చాడు, ఇళయరాజా గారు మెచ్చుకున్నారని చెప్పాడు. థ్యాంక్ యూ, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది సత్య, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ టు యు. థ్యాంక్ యూ పూరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మన ఊరి రామాయణం ఇళయరాజా గారి సాంగ్ ఒకటే ఉంది, కానీ ఏంటి ఒక్క సాంగ్ ఉంటే ఏంటి, మనందరం ఆ సాంగ్ కోసం సాధారణంగా పాటల కోసం చెవులు కోసేసుకుంటాం అంటుంటాం, కానీ మనం అయితే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ ఇళయరాజా గారి మ్యూజిక్ కోసం. సో ఆ సాంగ్ మరికొద్దిసేపట్లో లాంచ్ అవుతుంది. బోయపాటి సినీ గారు ప్లీజ్. భద్రా సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసిన సీను గారి ఆ అలనాటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ముందు షేర్ చేసుకుంటారా మాతో? సీను గారు నేను మాట్లాడేస్తున్నాను అంటున్నారు. నేను అదే ట్రిక్కీ సిచ్యువేషన్ ఒకవేళ సీను గారికి ఇస్తే వద్దా? వద్దులేండి, మేము రిపీట్ చేయట్లేదు. సీను గారు, మన ఊర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాత్రలన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి, రామాయణంలోని రకరకాల పాత్రలు. అలాగే మీరు షూటింగ్ టైంలో, షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందులోని ఏ పాత్రలతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు? షూటింగ్ సమయంలో మీరు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, రావణాసురుడు? ఇందాకే చెప్పాడండి భాస్కర్, యాక్చువల్లీ రెండు ఉంటాయండి షూటింగ్ అప్పుడు, అన్నీ ఉంటాయండి, ఎట్ టు జెడ్. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాయి, లేకపోతే ఉండలేమండి, చేయలేము సినిమా, చేయలేము. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రకాష్ రాజ్ గారు,
సార్, మీరు మా కాంపిటీషన్ వస్తున్నారు కానీ మేము మాత్రం మీ యాక్టింగ్లో మేము కాంపిటీషన్ రావట్లేదు మీకు మేము. అలాగే భద్ర సార్, నా మొదటి సినిమా భద్ర సార్. ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ ఫిల్మ్, ఎవరైనా సరే ఫస్ట్ లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు, ఎందుకంటే అది ఒక జెన్యున్ ఎమోషన్. అందుకే ఆ సినిమా గురించి మాట్లాడతాను సార్. అట్ ది సేమ్ టైం మీరు ఆ సినిమాకి ఏం చేశారనేది దాని గురించి. భద్ర అనే కథ, కథకి హీరో అంటే ఒక పిల్లర్ రవితేజ గారు, అయితే కన్ఫామ్ రెండవ పిల్లర్ ప్రకాష్ రాజ్ గారే. ఎందుకంటేనండి, ఒక విషయం చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక మంచి ఆర్టిస్ట్ తోడై తనలో ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ యాడైతే ఎళ్ళి ప్రభుల్లో ఎలా కూర్చుంటుంది, ప్రేక్షకుల్లో ఎలా కూర్చుంటుంది అనేది నాకు తెలుసండి. అందులో ఆ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ని ఆయన ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన చెప్తేనే వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది. కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమండి. సో ఈరోజు నేను గర్వంగా ఈరోజు ఒక మంచి డైరెక్టర్గా నేను ఇక్కడ ఉండడానికి నా ఫస్ట్ స్టెప్లో నాకు హెల్ప్ చేసిన వారిలో గర్వంగా చెప్పుకోగలనండి ప్రకాష్ గారు ఒకళ్ళు. సో అలాగే సార్, అందరూ అంటే గౌరవనీయులు పి వాసు గారు, భారతీరాజే గారు, మన గౌరవనీయులు మన విశ్వనాథ్ గారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అందరూ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో డైరెక్టర్లుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీక్స్ హైట్స్ చూసిన తర్వాత ఆర్టిస్టులుగా మారని నటులుగా చేయడం స్టార్ట్ చేశారు సార్. కానీ వాళ్ళు చేస్తున్న సినిమాలకి వాళ్ళు ఎప్పుడూ డైరెక్టర్లా కాదు, వేరే సినిమాల్లో చేశారు. కానీ మీరు అలా కాదు. నాకు బాగా ఇష్టమైన ఆయన, ఎప్పుడూ నేను బాగా ఇది పడేది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఆయన డైరెక్టర్ అండ్ యాక్టర్గా ఆయన అద్భుతాలు చేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరు చేశారో నాకు ఐడియా లేదు, కానీ మీరు చేస్తున్నారు సార్. అంటే ఒక లాయర్గా స్క్రిప్ట్ గురించి ఫైట్ చేసేది మీరే, ఒక జస్టిస్గా దానికి న్యాయం చేసేది, ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసేది మీరే. రెండు గేములు మీరే ఆడుతున్నారు ఒకే దీనిలో ఉండి. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే ప్రకాష్ రాజ్ గారి గురించి ప్లస్ ఈ దీని గురించి చెప్పాలంటే ఒకటే ఒకటి ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు మనసు పెడితే అది అద్భుతం. మనసు పెడితే సో తప్పకుండా ఆ అద్భుతాలు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేస్తున్నారండి. తప్పకుండా ఈ సినిమా మన ఊరి రామాయణం, ఆయన మనసు పెట్టి ఆ సినిమాలో ప్రాణం పోసి చూసుకొని చేసి ఉంటారని చెప్పి తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే ఇది ఒక మంచి సినిమా అవ్వాలి, ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఆల్ ద బెస్ట్ మీకు చెప్పే అంత ఇదిగా సార్, ఎందుకంటే మీరు మొత్తం చూసేశారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అందుకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ బోయ్ పాటి సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు. యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ కి ప్రేమతో సుకుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు అసలు డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్స్ అందరికీ బాగా కాంపిటీషన్ అయిపోతారంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను సాధారణ నా సినిమాలు చూస్తే కనుక సినీ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఏదో ఒక సినిమా చేస్తుంటాడు, బట్ సీనియర్ ఆర్టిస్టులు చాలా సినిమాలు చేసి వస్తుంటారు. అంటే చాలా మంది దర్శకుల వాళ్ళ శైలి తెలుస్తుంటుంది, ఏం చేయాలి తెలుస్తుంటుంది, ఎవరెవరు ఎలా షాట్ పెడుతున్నారో ఏం చేస్తారో అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సెట్లో ఉంటే నేను షాట్ పెట్టినప్పుడు నేను కరెక్ట్గా పెడుతాను అనుకుంటున్నారా లేదో అని భయం వేస్తుంటుంది. అంటే వీళ్ళని తప్పు చేస్తాను అనుకుంటున్నారేమో, కరెక్ట్ అని కాదు అనుకుంటారని ఈ భయాలు ఎందుకు రా బాబా అని చెప్పి నేను సీనియర్ ఆర్టిస్ట్ తీసుకోను. ఇంకా అర్థం చేసుకోండి, అంత సీనియర్ ఆర్టిస్టు అందరి చేత అంటే ప్రకాష్ రాజ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అని ప్రతి దర్శకుడు అనుకోవడం కానీ కలగండం కానీ, అలాగే అంత రెస్పెక్ట్ పొందిన ఈ మధ్యకాలంలో అంత రెస్పెక్ట్ పొందిన అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక నటుడిగా అంత రెస్పెక్ట్ పొందిన ఆర్టిస్ట్ ఎవరు లేరు ఈ మధ్య. సో అలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు అంటే అసలు చెప్పండి ఎంతమంది దర్శకుల విలక్షణ శైలి ఆ శైలులన్నీ కలిపి ఇందులోకి వచ్చేస్తుంటాయో, లేదా అవన్నీ చూసి ఇది కాదు
ఇంకొంత దానికన్నా పైన శైలి తీసుకుని చేయడం కానీ జరుగుతుంది కదా, ప్లానే ఉన్నట్టుందండి. అందుకనే కొంచెం లేట్ గా డైరెక్షన్ స్టార్ట్ చేశారు. మీ అందరి స్టైల్స్ అన్ని తీసుకొని తీసుకుంటారని కాదు, నేనేది చూసి ఇది కాదు అని కూడా వేరే చేయొచ్చు కదా. మస్ట్ బి సంథింగ్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నా ఇమోషన్ జీరో. మీరు మాట్లాడేయచ్చు. అది ముందు మీ గురించి మాట చెప్పాలండి. ఎంత దారుణం అసలు ఏంటంటే చిన్న విషయం చేస్తాను. ఓకే ఓకే సరే. నేను నా మొట్టమొదటి సినిమా క్షేమంగా వెళ్ళి లాభం గారండి, దానికి అసిస్టెంట్ రైటర్గా చేస్తాను. సో అది ఫస్ట్ సినిమా నాకు అసిస్టెంట్ రైటర్గా. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆ సినిమాలో చేయడం జరిగింది. అలా చేసినప్పుడు ఏంటంటే ఆయనకు ఒక పేజీ డైలాగ్ వచ్చింది, అంటే చదువు గురించి చెప్పడానికి అనమాట. ఆ డైలాగ్ చదువుతూ మధ్యలో ఒక డైలాగ్ ఉంది, ఈ రెండు వేళ్ల మధ్య ఎంత దూరం లేదు కానీ ఈ రెండూ కలవాలంటే చదువు కావాలి అని. ఈ డైలాగ్ చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగారు. నన్ను తీసుకొచ్చి చూపించారు, ఈ కుర్రాడు రాశాడు అండి అని. చాలా బాగా రాసేవాడిని, అక్కడ కూర్చొని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి అన్ని విషయాలు చెప్పడం, నువ్వేం రాసావు, ఇద్దరికి ఏం రాసావు, పోయిటరీ రాసావు, అది రాసావా అని ప్రతిదీ నన్ను అడుక్కోవడం కనుక్కోవడం. సో అక్కడ అంటే అక్కడే తెలిసిపోతుంది, అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఏదో ఎవరైనా ఉంటే కనుక తీసుకొచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ అదంతా. సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ నేను నా మొదటి మొట్టమొదటి ప్రశంస కాబట్టి నా మొదటి ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం చెప్పాను నేను, ఇలా ప్రకాష్ గారు పొగిడారు అని చెప్పాను. తర్వాత ఏంటంటే జగడం సినిమాలో ఆయనంత వర్క్ చేశాను నేను 2 డేసే. మీరు నంబరు మార్నింగ్ 6:30 వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోయారు. నేను 10 o'clock షార్ట్ తీశాను కానీ మళ్ళీ 6:30 ఉన్నారు మార్నింగ్. ఆ సీన్ చేసినట్టు సీన్ అడాప్ట్ చేసుకుని అంటే ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడంలో ఇది ఎందుకు చెప్తానంటే, భాస్కర్ చాలా కాలం తర్వాత ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు తప్పిపోయిన మిత్రుడు దొరికాడు భాస్కరు. అరే చెప్పొచ్చు లేదు కానీ చెప్పేస్తున్నా. ఆ క్లైమాక్స్ చాలా బాగుందిరా పరుగు అంటే చెప్పాడు నాకు. అంటే యాక్చువల్గా నేను క్లైమాక్స్ రాశాను, ప్రకాష్ గారు చెప్పాను. చెప్తే అంటే ఏంట్రా ఇది, నువ్వు నీ అసలు నువ్వు రాసినట్లేదు, నాకేం అనిపించట్లేదు, నాకు ఇదే నువ్వు రాసేది అని తిట్టే నాకు కోపం వచ్చేసింది. సో అక్కడక్కడ నేను మళ్ళీ ఒక జస్ట్ వన్ అవర్ టైం ఇవ్వండి సార్ అని కూర్చొని రాశాను, చాలా బాగా వచ్చింది అప్పుడు అని. సో ఆ విధంగా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తూ ఇది కాదు ఇది అవును, అంటే ఇదే బాగుంటుంది, లేదు వాళ్ళ నుంచి రాబట్టడం కానీ, అంటే మామూలుగా దర్శకులు నటుడి నుంచి రాబట్టడం ఉంటుంది, అవి కాకుండా ఒక నటుడు దర్శకుల నుంచి కావాల్సింది రాబట్టుకోవడం కానీ. ఈ విధంగా ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సో మీకు అంటే ఇంత గొప్ప నటుడు, ఇంత అందరి చేత ఇంత రెస్పెక్ట్ పొందిన నటుడు ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయన అంటే ముందు దర్శకుడిగా ఎవరైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఎలా ఉందని అడిగితే నేను బాగలేదని చెప్పలేను. నేను అసలు అంటే బాగుందనే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అసలు అన్నిటికన్నా డైరెక్షన్ చేయడం చాలా పెద్ద విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇదంతా చేసి అంటే ప్రతి విషయంలోనూ కష్టపడితే సక్సెస్ వస్తుంది కానీ సినిమా విషయంలో మాత్రం కష్టపడితే సినిమా కంప్లీట్ అవుద్ది అంతే. ఇంకా హిట్ అనే తర్వాత విషయం. కాబట్టి ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయడం అంటే చాలా పెద్ద విషయం, ఒక పక్క నటిస్తూ ఇవన్నీ పెట్టుకుని. సో ఆ విధంగా ఏం చెప్పాలి నెక్స్ట్ అంతే. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన ఇన్ని పనులు చేస్తూ కూడా ఈ పని కూడా చేస్తూ కూడా ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఒకసారి కలిసి మాట్లాడితే ఒక నాలుగు గోవాలో కూర్చొని మాట్లాడాను. ఆ 2 hours ఆయన కూడా పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి నేను కూడానే ఉన్నాను. నేను ఎందుకున్నాను అంటే ఆ చెప్పే విషయాలు కానీ ఫిలాసఫికల్గా కానీ నాలెడ్జ్ కానీ అసలు అద్భుతం అన్నమాట అంతా. సో అలాంటి వ్యక్తితో ఒక గంట గడిపినా చాలు, ఒక జీవితకాల అనుభవం వస్తుంది అన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. వీఆర్ ఆల్ బ్లెస్ టు హ్యావ్ డైరెక్టర్స్ లైక్ యూ. సుకుమార్ గారు, పూరి గారు, బోయపాటి సీను గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మీ అందరి అద్భుతమైన బ్రెయిన్స్కి జోహార్లు. థ్యాంక్ యూ. క్వశ్చన్ అడుగుతా. రాముడు అడగనా, ఒక్క నిమిషం ఇది పట్టుకోండి. చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో మీ రావణుడు బయటకు వస్తాడు? నేను క్వశ్చన్ వేరే అడుగుతాను, ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను, మీరు వేరే అడిగేశారు. మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను.
నేను భాస్కర్ గారిని అడిగిన క్వశ్చన్ అడుగుతారేమో అని దాన్ని ప్రిపేర్ అయ్యాను నేను. మేము వీలైనంత వరకు రిపీటే చేయకూడదు చెప్తాను. ఆ క్వశ్చన్ నేను ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను. ఓకే, మీరు ఆన్సర్ చెప్పేయండి, నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను. చాలా కష్టం, సారీ, థ్యాంక్ యూ. లేదు, అదే అదే సుకుమార్ గారు, సుకుమార్ గారు, రాముడు రావణుడు ఎంత శాతం అదే కదా? అదే అవును, మీరు మ్యాథ్స్ టీచర్ కదా, మీరు ఆ పర్సంటేజెస్ చెప్తారు. నేను ఆన్సర్ చెప్పిన దాని వాల్యూ ఉండదు, బికాజ్ నేను ప్రిపేర్ అయిపోయిన అందరూ చెప్పేస్తాను కదా. కానీ మీ ఆన్సర్ ఏంటో మాకు తెలియదుగా. మీరు ప్రిపేర్ అయ్యారని తెలుసు. అంటే నేను 100% రాముడిని, లోపల 100% రావణుడిని, బయట 100% రాముడిని అనేది చెప్తాం అనుకున్నాను, అది కూడా కన్ఫ్యూజ్. లోపల 100% రావణుడు, బయట 100% అంటే కదా ఎక్స్ప్రెస్ చేసేది రాముడిగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాను. ఓకే, మరి ఈ రావణుడు ఎప్పుడు లేస్తాడు సినిమాల్లో? సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు, హీరో క్యారెక్టర్లో కూడా అప్పుడప్పుడు, చాలా నా హీరో క్యారెక్టర్స్ అన్ని కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ గారు, ఆయన మనం టాకీ సినిమాల్లోకి వచ్చేసిన ఇంకా అక్కడి నుంచి మూకీలోనే నాకు బోలెడని సైగలు చేసేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఒకసారి ఓకే, వీ హ్యావ్ వన్ మెడికల్ మిరాకిల్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దిస్ ఈస్ కాల్డ్ అస్ మెడికల్ మిరాకిల్. అసలు విక్రమ్, శివ, అన్నమయ్య, శ్రీరామదాసు, అంతెందుకు, ఒక పక్కన ఓం నమో వెంకటేశ జరుగుతుంది, ఆ స్టిల్ చూసినప్పుడు మనకి ఆ నాగార్జున గారే కనిపిస్తారు, ఇక్కడ చూడగానే మళ్ళీ ఈ నాగార్జున గారు కనిపిస్తారు. సో మెడికల్ మిరాకిల్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ అవర్ సాంగ్. లెట్స్ సీ ద సాంగ్. ఏవేవో ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలో నీ లోపం తప్ప. ఏమేమో ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం, అవకాశం దొరికిందో అవతారం మార్చి రావణుడే చెలరేగుతా. సహనంలో శాంతంలో కరుణించడంలో కనిపిస్తాం సీతమ్మలా. సాధింపులు వేధింపులు బెదిరింపుల్లోన సరిపోతాం శూర్పణ కదా. లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం. ఉసురే కసిరే వరకు తెగదీ జంజాటం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. శక్తిని మనకెప్పరు చెప్పేంత దాకా కూర్చుంటాం హనుమంతుడిలా. మసి పూసే మంధరలా మాటలకే బాగా కొడతాం కైకే ఇలా. ఆ కుంభకర్ణుడిలా నిదరోతు ఉంటాం మన చుట్టూ ఏమైనా గాని. మదమెక్కిన మైకంలో తెగవాలిపోతాం, మొరబెట్టిన తిరిగొచ్చున పరిగెట్టిన కాలం. పగబట్టద పని పట్టద పడగట్టిన లోకం, మనలో చెడిపోయి మనమే చేద్దాం పోరాటం. మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. ఏమేమో ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా, మన ఊరి రామాయణం,
ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. సో అది మన ఊరి రామాయణం సినిమాలో ఉండేటువంటి ది వన్ అండ్ ఓన్లీ సాంగ్. అండ్ వెల్కమ్ ప్రియమణి, వాట్ అన్ ఎంట్రీ. యు వర్ దేర్ ఆన్ ద స్క్రీన్, నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ ప్రియమణి అన్న టైంలోనే ఎంట్రీ ఇచ్చారు మీరు. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ వన్ మోర్ అవార్డ్ టు గో. అండ్ ఇంత మంచి సాంగ్ లాంచ్ చేసిన నాగార్జున గారికి మా పిల్లలు ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్నారు. దే వాంట్ టు ప్రెజెంట్ టు. ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి. 10 ఇయర్స్ తర్వాత మీరు పెరుగుంటారు, ఆయన మాత్రం అలాగే ఉంటారు. ఓకే, సో వన్స్ అగైన్ లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి వర్క్ చేసిన మూవీ. ఏవేవో ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలో నీ లోపం తప్ప. ఏమేమో ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం, అవకాశం దొరికిందో అవతారం మార్చి రావణుడై చెలరేగుతా. సహనంలో శాంతంలో కరుణించడంలో కనిపిస్తా సీతమ్మలా. సాధింపులు వేధింపులు బెదిరింపుల్లోన సరిపోతాం శూర్పణ కదా. లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోశం. ఉసురే గసిరే వరకు తెగది జంజాటం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. శక్తిని మనకెప్పుడు చెప్పేంత దాకా హనుమంతుడిలా, మసి పూసే మంధరలా మాటలకే బాగా కైకే. ఆ కుంభకర్ణుడిలా నిదరోత్తు ఉంటా మన చుట్టూ ఏమైనా గాని, మదమెక్కిన మైకంలో తెగవాలిపోతాం. మొరబెట్టిన తిరిగొచ్చిన పరిగెట్టిన కాలం, పగబట్టద పని పట్టద పడగట్టిన లోకం. మనలో చెడుపై మనమే చేద్దాం పోరాటం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. ఏమేమో ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం. ఇళయరాజా గారి సంగీతం, ఇళయరాజా గారి గాత్రం, భాస్కర్ భట్ల గారి బ్యూటిఫుల్ లిరిక్స్తో ఒక ఫెంటాస్టిక్ సాంగ్. ఐ థింక్ ప్రజెంట్గా జరుగుతున్నటువంటి చాలా సిట్యువేషన్స్కి ఈ సాంగ్ చాలా యాప్ట్గా ఉంది. వండర్ఫుల్. సో 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి వర్క్ చేసినటువంటి మూవీ, ఇళయరాజా గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి, అండ్ అలాగే మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడప గారు. సో విషింగ్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. సత్యదేవ్ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. సత్యాన్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్.
టెన్షన్ ఉండిందా సత్య ప్రకాష్ రాజ్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం? అంటే యాక్ట్ చేయడం అదొక టెన్షన్, మళ్ళీ ఆయన డైరెక్ట్ చేయడం ఇంకో టెన్షన్, సో డబుల్ టెన్షన్గా ఉండిందా మీ కాన్సెప్ట్? టెన్షన్ ఏం లేదు, బట్ ఆ ఒక్క సినిమా చూసి నేను ఒక 10 ఫిల్మ్స్లో ఉన్న నాలెడ్జ్ అయితే సంపాదించుకున్నాను, అది మాత్రం చెప్పగలుగుతాను. యు మీన్ టు సే యు గోయింగ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ అగైన్ నెక్స్ట్? మీరు డైరెక్ట్ చేయబోతున్నారా? నేను 10 ఫిల్మ్స్ నాలెడ్జ్ వచ్చేసింది మీకు ఇప్పుడే? అంటే యాక్టర్గా, యాజ్ అన్ యాక్టర్. సో గో హెడ్ ప్లీజ్. అందరికీ నమస్కారం, నా పేరు సత్య. యాక్చువల్లీ నాకు సైట్ ఉంది కానీ తీసి లోపల పెట్టాను, ఎందుకంటే మీ అందరినీ చూసి మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది. సో అయితే ఈరోజు నేను ఇక్కడ నించుని మాట్లాడడానికి రీజన్ అయితే ఇద్దరు వ్యక్తులు, ఒకటి పూరి గారు అయితే ఇంకోటి ప్రకాష్ రాజు గారు. ఓ తిరునాళ్ళలో తప్పైన ఒక చిన్నపిల్లోడిని ఒక పెద్ద ఆయన వచ్చి తన భుజాల మీద ఎక్కించుకొని తిరునాళ్ళంతా బాగా చూపించి అందరూ తనకు కనిపించేలా, తనకు అందరూ కనిపించేలా తిప్పుతారు, అలా తన భుజాల మీద ఎక్కించుకొని నాకు ఇండస్ట్రీ చూపించిన వ్యక్తి పూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే 90వ దశకంలో 95-96 ఆ టైంలో ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది యూత్కి ఒక దిశనిర్దేశించి ఒక ఇన్స్పిరేషన్గా సచిన్ టెండూల్కర్ ఎలా అయితే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఈయనలా అవ్వాలని చాలామంది ఎలా అయితే ఊహించుకున్నారో, నా లైఫ్లో నేను ఒక యాక్టర్ అవ్వాలి, నేను ఒక యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని నేను ప్రకాష్ రాజ్ గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్. ఈరోజు ఇక్కడ నేను నించుని ఒక యాక్టర్గా మూవీస్లోకి వచ్చాను అంటే దానికి రీజన్ ప్రకాష్ రాజు గారు మాత్రమే. అయితే ఒక ఎప్పుడు దూరంగా చూస్తే చాలు అనుకునేవాడిని, అలాంటిది ఆయనతో మాట్లాడి ఆయనతో ఆయన దర్శకత్వంలో చేసి ఆయన నాకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నిజంగా అంతకంట నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పినా కూడా ఆ ఆనందానికి యాక్చువల్లీ వెలకెట్టలేనిది. వర్ణాతీతం అనే అలాంటి వర్ణాతీతం అంటారు కదండి, అలాంటి పదాలన్నీ ఇలాంటి సందర్భాల నుంచే పుట్టాయని నేను అనుకుంటాను. సో నా ఆనందం వర్ణాతీతం. సార్ ఒకసారి మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పారు, ఐ థింక్ ఆ ఒక్క విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే సార్, ఒక యాక్టర్గా మీరు మిగతా యాక్టర్స్కి ఏం చెప్తారు అని ఒకటి అడిగితే, ఒక నటుడు ఒక నదిలా అంటాడు, ఒక దగ్గర మొదలయ్యి ఒక బంజర్ భూమిలోంచి వెళ్ళి ఆ బంజర్ భూములను సాగు భూముల కింద చేస్తాడు. అలాగే ఒక నటుడు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమాకు వాల్యూ రావాలి అని చెప్పిన ఒక్క పాయింట్ ఆయనకి, అంటే ఆయన ద పర్స్పెక్టివ్, ఆయన సినిమాలను ఎలా అప్రోచ్ అవుతారు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఆ ఒక్క పాయింట్ చాలా అనిపించింది. ఆయన నటుడిగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, దానికి 100 రెట్లు దర్శకుడిగా నిర్మాతగా ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సమాజానికి మనం తిరిగి ఇచ్చేది సాయం కాదు రుణం అని బిలీవ్ చేసే కొంతమంది వ్యక్తులు ప్రకాష్ రాజ్ గారు ఒకరు. సార్, నేను మీతో యాక్ట్ చేశాను, మీ డైరెక్షన్లో మీతో పాటు యాక్ట్ చేశాను, నా ఫ్రెండ్స్ అందరికీ, నా యాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు నాకన్నా ఎక్కువ ఆనందించారు, నాకంటే 3 టైమ్స్ ఎక్కువ ఆనందించారు. యువర్ సచ్ ఎ పాజిటివ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ సార్, థ్యాంక్ యూ, కీప్ ఇన్స్పైరింగ్ అస్. అయితే నెక్స్ట్ ఒక మనిషి గురించి మాట్లాడడానికి నాకు అంత అనుభవం లేదు, అర్హత కూడా లేదని నేను అనుకుంటాను. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఏం సాధించావు అని ఎవరైనా నన్ను అడిగితే, ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చిన ఒక సినిమాలో పాత్ర చేశాను అని గర్వంగా చెప్పుకోగలుగుతాను. అంతకంట గొప్పగా ఆయన మీద ఉన్న ఆయన మ్యూజిక్ పైన ఉన్న అభిమానాన్ని నేను వేరేగా చెప్పలేను. అట్ ద సేమ్ టైం అభిషేక్ పిక్చర్స్, మంచి సినిమా ఎక్కడ ఉంటే అక్కడ అభిషేక్ పిక్చర్స్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ అప్. అండ్ మా కెమెరామెన్ ముఖేష్ గారు, మేము ఇంత అందంగా ఇంత బాగా ఫ్రేమ్ని ఇంత బాగా చూపించడంలో ముఖేష్, థ్యాంక్ యూ సో మచ్. 5 నేషనల్ అవార్డ్ విన్నర్స్ శశిధర్ అడప, ఇళయరాజా గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి మన ఊరు రామాయణం అనే సినిమా అంత పెద్ద క్యాన్వాస్లో నేను ఒక డాట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మన ఊరు రామాయణం గురించి
ఒక ముక్కలో చెప్పాలంటే భాస్కర్ భట్ల గారు రాసిన ఒక డైలాగ్, ఏదేదో చూస్తూ ఉంటాం మనలోని లోపం తప్ప, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం పనికొచ్చే విషయం తప్ప, చూలారా వినుకోండి మనసారా చెబుతా మన ఊరి రామాయణం. ఒక మాటలో ప్రతి మనిషిలో ఒక రాముడు రావణాసుడు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో నిత్యం జరిగే సంఘర్షణే మన ఊరి రామాయణం. ఈ దసరాకి అక్టోబర్ 7th వస్తుంది, మీ అందరూ చూసి మీ అందరూ చాలా ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ టీం రమణ గారు, శ్రావణ్, రఘు, రవి, వాసు గారు, గౌరీ, అరవింద్, కేశ్రీ అండ్ రాఘవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. కీప్ డ్రీమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ వండర్ఫుల్. అభిషేక్ సినిమాస్ నుంచి మన అభిషేక్ అగర్వాల్ గారు మాట్లాడతారు. రిక్వెస్టింగ్ హిమ్ టు ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్ టు అభిషేక్ పిక్చర్స్ విచ్ ఇస్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఇది కూడా మీరు ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి సినిమాల్లాగానే ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం మనకు టీజర్లు చూసిన తర్వాత కలిగింది. అండ్ పురి గారు, ట్రైలర్ చూసేయాలనిపిస్తుంది, ఏమంటారు? సీను గారు, డైరెక్టర్స్ ఇద్దరు, ఇంకొక డైరెక్టర్ ట్రైలర్ని ఇప్పుడు జడ్జ్ చేయబోతున్నారు. అదే మన ట్రైలర్, ఇందాక మనం చూసింది టీజర్ మాత్రం, చూద్దామా? ఓకే, అయితే ట్రైలర్ ప్లీజ్. హే ప్రియా ప్లీజ్, ఎస్ ఆన్ స్టేజ్. షీఈస్ టేకింగ్ హర్ డోస్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రకాష్ రాజ్ గారు. ఓకే, సో ప్రియా, డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారి గురించి. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ థింక్ నేను చాలా ఫార్చునేట్గా ఉన్నాను దట్ ప్రకాష్ రాజ్ సార్ వచ్చి ఈ డైరెక్టెడ్ సచ్ అ స్పెషల్ ఫిలిం. బికాస్ ఇప్పటి వరకు నేను అనుకున్నాను, ఆనెస్ట్ టు గాడ్, నా అన్ని లాంగ్వేజెస్లో చూస్తే హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ హ్యావ్ నాట్ లిటరలీ వర్క్డ్ విత్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. నేను వర్క్ చేయలేదు. సో ఐ వాజ్ థింకింగ్ మేబీ ఐ మైట్ బీ అన్ఫార్చునేట్ దట్ సర్ తో ఫర్గెట్ డైరెక్షన్, ఐ మే నాట్ బీ ఫార్చునేట్ ఇనఫ్ టు యాక్ట్ విత్ సర్ ఏదైనా క్యారెక్టర్. బట్ నా లక్ చూడండి, సరే నాకు ఫోన్ చేసి హీ సెడ్ నేను ఇలా ఒక ఫిలిం, అన్ఫార్చునేట్లీ నేనే డైరెక్టర్ కాబట్టి యునో ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ దిస్ రోల్ అండ్ ఇది చాలా, ఇట్స్ అ వెరీ నైస్ రోల్, సో మీరు ఐ వాంట్ యూ టు డూ ఇట్ అని. సో ఐ డింట్ థింక్ ట్వైస్, ఇమీడియట్లీ నేను ఐ సెడ్ ఎస్, నేను చేస్తానని. అండ్ ద నెక్స్ట్ డే ఐ థింక్ ఐ రిమెంబర్ నేను సెట్కి వెళ్ళి సార్ వచ్చి హీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్యారెక్టర్ టు మీ. అండ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఇస్ ఎండ్ వరకు ఈ అమ్మాయి పేరు ఎవరికి తెలీదు, బికాస్ దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ షాట్ వేర్ భుజంగయ్య ఆస్క్ సార్, హీ సేస్ నీ పేరు ఏంటి అని నాకు తెలీదు. షీ సేస్ ఏదైనా పెట్టుకో ప్రాబ్లం లేదు, షీల్ సేన్ షీల్ వాక్ ఆఫ్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్, చాలా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ సార్, లేదంటే ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీతో వర్క్ చేయడం, మీ డైరెక్షన్లో యాక్ట్ చేయడం, ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ అందరికీ ఇట్స్ గోన్ బి అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. అండ్ ఐవ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఈ ఫిలింలో అండర్ ప్రకాష్ రాజ్ సార్ ద డైరెక్టర్ అండ్ ఆపోజిట్ ప్రకాష్ రాజ్ ది యాక్టర్. సో వాట్ ఎవర్ మీ షూట్ చేసిన సీన్స్ అన్నీ సార్ వచ్చి ఈవెన్ ది మినిస్క్యూల్ ద మైన్యూట్ బాడీ లాంగ్వేజెస్ కానీ ద డీటెయిల్స్ ఆఫ్ ది సీన్ కానీ ఈ అమ్మాయి వచ్చి ఎలా, బికాస్ ద ఫస్ట్ థింగ్ సార్ నాకు చెప్పింది వాజ్ ఈ క్యారెక్టర్ వచ్చి షీ ఫ్లోస్ లైక్ అ రివర్. సో హౌ షీ ఫ్లోస్, వెన్ షీ ఫ్లోస్, బికాస్ ఇప్పుడు ఒక రివర్ వచ్చి ఒక వన్ టైంలో ఇట్ విల్ బీ వెరీ కామ్, కొంచెంలో ర్యాపిడ్స్ వస్తుంది, తర్వాత ఇట్ విల్ బీ క్యాన్ గో హెవీ ఆఫ్ విత్ నో హెవీ ఫ్లో. సో ఎవరికి తెలీదు ద ఫ్లో ఆఫ్ ద రివర్ ఇస్ వెరీ వెరీ చాలా అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో హర్ క్యారెక్టర్ ఇస్ వెరీ చాలా అన్ప్రెడిక్టబుల్ ఈ ఫిలింలో. అండ్ డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ ఇట్ బికాస్ సార్ వచ్చి హీ హాజ్ ట్రీటెడ్ ఈచ్ సిట్యువేషన్ వెరీ వెరీ
ఒక సర్ది ఆ ఒక టచ్ ఉంది సినిమాలో సీన్స్లో. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకోటి స్పెషల్ నాకు ఏంటంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అండర్ ఇళయరాజా సార్. బికాస్ ఫస్ట్ నేను తమిళ్లో ఒక ఫిలిం చేశాను వేర్ ఇళయరాజా సార్ వచ్చి దానికి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనోరి రామాయణంలో మళ్ళీ ఇళయరాజా సార్ మ్యూజిక్ ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఐఎమ్ యాజ్ సత్య సెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్చునేట్ పర్సన్స్ టు బీ ఇన్ దిస్, వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ ఫిలిం అండ్ అండర్ ద బ్యానర్స్ ఆఫ్ అభిషేక్ పిక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్. అండ్ ఖచ్చితంగా దిస్ ఇస్ గోన్ బి అ ఫీల్ గుడ్ ఫిలిం. అందరూ వన్స్ ది గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్ గ్యారంటీ స్మైల్ ఆన్ ఎవ్రీబడీస్ ఫేసెస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియమణి. థ్యాంక్ యూ. ఐ హోల్డ్ దట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇక మన కాస్ట్ అండ్ క్రూ అందరూ మాట్లాడారు. మరి ప్రకాష్ రాజ్ గారు ముందు మాట్లాడతారా, లేకపోతే కొత్త డైరెక్టర్లను ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా నాగార్జున గారు ముందు మాట్లాడతారా? సో రిక్వెస్టింగ్ నాగార్జున గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కొత్తదనం ఎక్కడుంటే, కొత్త టాలెంట్ ఎక్కడుంటే, హీఈస్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్. ఐ థింక్ దట్స్ వండర్ఫుల్. ఎంతమంది కొత్త డైరెక్టర్స్ లైమ్ లైట్లోకి వచ్చారో బికాస్ ఆఫ్ నాగార్జున గారు. అండ్ కొత్త అని చెప్పలేము ప్రకాష్ రాజ్ గారిని యాజ్ అ డైరెక్టర్, హీఈస్ డన్, బట్ స్టిల్ ద ఫ్రెష్నెస్ లింగర్స్. థ్యాంక్ యూ చిన్నారి సుమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొన్ని ఆడియో ఫంక్షన్ ఇందాక వచ్చినగానే ప్రకాష్తో అంటూ ఉన్నాను, కొన్ని ఆడియో ఫంక్షన్స్కి ఆబ్లిగేషన్తో వస్తాం, కొన్ని ఆడియో ఫంక్షన్స్కి ప్లెజర్తో వస్తాం. ప్రకాష్, ఇట్స్ ఎ ప్లెజర్ టు బీ హియర్ అండ్ విత్ యూ. ప్రతి మనిషిలో రాముడు రావణాసురుడు ఉంటారు అని అంటున్నారు. మన దేశంలో రాముడిని పూజిస్తాం, కొన్ని దేశాల్లో రావణాసురుడిని పూజిస్తారు. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన రావణాసురుడు రోల్ చూశాను. అలాగే రావణాసురుడు గురించి పుస్తకాలు, అఫ్కోర్స్ రాముడి గురించి పుస్తకాలు కూడా చదివాము. ఇప్పుడు రావణాసురుడు రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ పీపుల్ ఆల్సో గెట్ అట్రాక్టెడ్ టు దట్ వెరీ మచ్. నేను కూడా అలాగే అట్రాక్ట్ అయ్యాను రావణాసురుడికి. అండ్ అందుకనే ప్రకాష్ అంటే కూడా ఇష్టం నాకు. ప్రకాష్ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిజ్ లైఫ్, వెదర్ ఇట్స్ యాక్టింగ్, వెదర్ ఇట్స్ సింగింగ్, వెదర్ ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, వెదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం, వెదర్ చేపలు పట్టడం, వెదర్ ఫుడ్ గురించి మాట్లాడటం, ఏదైనా సరే ఎనీథింగ్, ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ చైల్డ్, ఆర్ అతని లైఫ్లో ఒక డల్ మూమెంట్ కూడా ఉండదు. అండ్ ఐ రియలీ రియలీ ఎన్వీ యూ ప్రకాష్. ఐ ట్రై టు బీ లైక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక ఇవాళ ఈవినింగ్ నేను వస్తుంటే ప్రకాష్ ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అని అన్నాను. అనగానే వాళ్ళు అన్నారు, సార్ ఈ డైరెక్షన్ పిచ్చి, ఆర్గానిక్ ఫార్మింగ్ పిచ్చి ఇవన్నీ పట్టుకుని మంచి మంచి రోల్స్ అన్నీ వదులుకుంటున్నాడు అన్నారు ప్రకాష్. అండ్ ఐ డోంట్ థింక్ సో ప్రకాష్, యూఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. And that too with passion, even the smallest thing. Man idram single malt gurinchi chaala saarlu maatladukunnam, just one drink gurinchi almost 1 hour dani gurinchi maatladukunnam. So enjoy everything, everything in life, and finally life is that. I think you and I know that. So and I'm so happy you're directing this film. Inko vishayam naaku gurtu, Ravanudu Ravanasurudu ga anagane మేము శివమణి షూటింగ్ చేస్తున్నాము థాయిలాండ్లో. ఆయనకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, ఇద్దరికి ఫీవర్, హై ఫీవర్. నేను 2 రోజులు పడుకున్నాను, రాలేదు షూటింగ్కి. ప్రకాష్ 104 ఫీవర్తో వచ్చి షూటింగ్ చేశాడు. మరి రాముడు ఎవడో, రావణాసురుడు ఎవరో తెలియదు. సో ప్రకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ నో యూ ఎంజాయ్డ్ ఇట్. డస్ నాట్ మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు ద ఫిల్మ్, I know that too. And I know because you do it with passion, with your heart.
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ ఇండియన్ సినిమా ఈజ్ అట్ ఎ టర్నింగ్ పాయింట్ వేర్ గుడ్ ఫిలిం ఇంటెలిజెంట్ ఫిలిం ఈజ్ బీయింగ్ అప్రిషియేటెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ ఫిలిం ఇస్ కమింగ్ అట్ ద టర్నింగ్ పాయింట్ ఐ హోప్ ఇట్ టర్న్స్ ఇట్ మోర్ ద ఇండియన్ సినిమా అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ఆల్ మై హార్ట్ యూ షుడ్ గెట్ ఎ నేషనల్ అవార్డ్ యాజ్ అ డైరెక్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు ప్లీజ్ అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మన ఊరి రామాయణం బోయపాటి శీను గారు ప్రియమణి ప్రకాష్ గారు వుడ్ యూ లైక్ టు స్పీక్ బిఫోర్ ద అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా గారు అండ్ అభిషేక్ సినిమా అభిషేక్ అగర్వాల్ గారు అభిషేక్ ఏ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ద బ్యూటిఫుల్ సాంగ్ సంగ్ అండ్ కంపోజ్డ్ బై ఇళయరాజా గారు కెమెరామెన్ ముఖేష్ గారు ప్రియదర్శన్ జాయిన్ అస్ కమ్ నా చావు నేను చేస్తానని పుస్తకం రాసావు కదా ఓకే సో సిడి నాగార్జున గారు ఇస్ గోయింగ్ టు అన్వీల్ ది సిడి ఆఫ్ మన ఊరి రామాయణం ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా ప్రకాష్ రాజ్ గారు అండ్ రామ్జీ నరసింహన్ గారు ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి వర్క్ చేసిన మూవీ ఇళయరాజా గారు ప్రకాష్ రాజ్ గారు ప్రియమణి శ్రీకర్ ప్రసాద్ అండ్ శశిధర్ అడప ఆల్సో సత్యదేవ్ పృథ్వీ రఘుబాబు గారు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆల్రెడీ సంచలనం సృష్టిస్తోంది ఏ మ్యూజిక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఏ మ్యూజిక్ ద్వారా లాంచ్ చేస్తున్నారు ఒక మూవీ సో ఏ మ్యూజిక్ wishing a music successful run ahead రాజ్ గారు యా అందరూ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఎలాగో తర్వాత కారులు ఎక్కి చాలాసేపు కూర్చోవాలి మీరు ఇళ్ళకి చేరడానికి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ నా మొదటి థ్యాంక్స్ నాగార్జున గారికి బికాజ్ నేను పెద్ద ఫంక్షన్ పెద్ద స్టార్ ఫంక్షన్ కాదు ఇది బట్ ఎక్కడో ఒక చోటు ఒక మంచి ప్రయత్నం ఉంటే ఒక హానెస్ట్ ప్రయత్నం ఉంటే అది నేను చేస్తున్నప్పుడు దానికి ఎవరో ఒకరు కావాలి బట్ దే షుడ్ హ్యావ్ ద పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు నాకు నేను తలుచుకున్న ఒకే పేరు నాగార్జున గారు బికాజ్ ఐ నో నా శ్రేయోభిలాషి అండ్ హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ నన్ను ఏ రోజు జడ్జ్ చేయకుండా నేనేంటో దాన్ని చూస్తూ appreciate chestu has always been a wonderful friend and I know what strain he took thank you nag for coming here and na darshakulki thank you boy party ante bhaskar undochu sukumar undochu aalla leka nen lenu endukante ekado oka chotu puri gaani nen na career lo vastunnappudu nen aakalito vachanu meer puri garu tisukulanti director aallu vaalla modati cinema ane aakalito vacharu అవి రెండు కలిసింది సో నేను ఎంత వాళ్ళ సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానో దానికన్నా వంద రెట్లు వాళ్ళు నా కెరియర్కి కాంట్రిబ్యూట్ చేశారు మీరు లేకపోతే నేను ఇన్ని వేషాలు ఇన్ని క్యారెక్టర్స్ లేవు ఓకే అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద రైటర్స్ ఫర్ ఆల్ దిస్
అండ్ ఈ సినిమాకి వస్తే థ్యాంక్ యూ ప్రియమణి. అంటే ఒక దర్శకుడిగా ఒక కథ అనుకున్నప్పుడు, ఒక పాత్ర అనుకున్నప్పుడు, ఎందుకంటే షీ డస్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. తన నది లాంటి అని చెప్పింది, నదికున్న గుణం తన పాత్రకున్న గుణానికి అర్థం ఏంటంటే, ఎందుకు ఆ ఉపమ ఒక మెటఫర్ చెప్పానంటే, మనం నది ఒడ్డును నించుంటాం, మనకు కనిపించింది నది అనుకుంటాం, కానీ అలా కాదు, మనకు తెలిసిన నది అంతే అది. దాని ముందు ఎక్కడో బిగినింగ్ ఉంటుంది, తను ఎక్కడ దాకా వెళ్తుంది తెలీదు. ఆన్ ద వే దర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అ క్యారెక్టరైజేషన్. అలాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రోల్, ప్రతి క్షణము అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి. బట్ ప్రియామణిస్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ రోల్. ఆ నది ఒడ్డున ఉన్న మూడు క్యారెక్టర్లు, భుజంగయ్య కానీ, సత్య శివ కానీ, పృథ్వీ గారి గరుడ కానీ, వీళ్ళు ముగ్గురు జీవితంలో ఒక మార్పుని, వాళ్ళ జీవితంలో ఒక డిఫరెంట్ యాంగిల్ని, డైమెన్షన్ని చూపిస్తూ తన పాటికి తను వెళ్ళిపోద్ది. దట్ ఇస్ వై షీఈస్ నేమ్లెస్. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్రియామణి, ఐ హావ్ సీన్ హర్ ఫిల్మ్ విచ్ వెర్ షీ వన్ ద నేషనల్ అవార్డ్. మన దేశంలో ఓన్లీ గ్లామరస్ యాక్ట్రసెస్ మధ్యలో వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్. అండ్ ఈ కథ ఊహించుకోలేను వితౌట్ ప్రియామణి, బికాస్ ఎక్కడో చూస్తున్నాను, బట్ దట్ ఫేస్, దట్ పర్ఫార్మెన్సెస్, దట్ హానెస్టీ ఆమెలో కనిపించింది కాబట్టి ఒక దర్శకుడిగా ఆమెను ఎన్నుకున్నాను. అండ్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ షీ సెడ్ ఎస్, అండ్ యు ఆర్ ఎ వాల్యూ అడిషన్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్, ఒక నటుడిగా నాకు ఆ పెయిన్ తెలుసు, మనము గ్లామర్గానో ఏదో సినిమాలు చేసేస్తాం, బట్ మనలో ఉన్న యాక్టర్కి ఒక రోల్ కావాలి, ఆ ఆకలికి ఒక రోల్ కావాలి. యాక్టర్ సినిమా కాదు, నాకు ఒక డైరెక్షన్ కావాలి, ఒక కథ కావాలి. సో ఐ న్యూ ద ఐఎమ్ ప్రౌడ్ టు బ్రింగ్ అవుట్ దట్ టాలెంట్ అండ్ దట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ సచ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ సత్య. నేను పూరి సినిమా చూసిన రోజే నాకు అనిపించాను, బికాస్ మన తెలుగులో ఏమవుద్దంటే, యాక్టర్ అవ్వాలని చాలా తక్కువ మంది వస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ స్టార్, అందరూ స్టార్ అవ్వరు. ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ నాగ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ అ స్టార్. బట్ అది కాదు, మనకు కావాల్సింది యాక్టర్స్ కూడా. ఆ కుర్రోడ్లో ఐ సా వండర్ఫుల్ థింకింగ్ రిసెప్టివ్ యాక్టర్. నాకు ఒక నటుడు కావాల్సి వచ్చింది అక్కడ. ఐ డింట్ నాట్, బికాస్ మనకు సినిమా చేస్తున్నప్పుడే డిఫరెంట్ సినిమా చేస్తున్నప్పుడు మనకు స్టార్ కాస్ట్ అంటారు, మీరు ప్రొడక్షన్ సార్ రేపు అమ్మాలి, అలా కాదు. ఐ బిలీవ్ బికాస్ నన్ను బాలచంద్ర గారు పిలిచినప్పుడు నేను స్టార్ కాదు. అలా ఇప్పుడు బాలచంద్ర గారు నాకు ఇచ్చినట్టు నాకు కథకి ఆడు కావాల్సింది. ఐ డిడ్ నాట్ ట్రై టు గివ్ హిమ్ లైఫ్, బట్ ఆడులో నా కథకు కావాల్సిన ఒక ప్రతిభ చూశాను, ఒక అప్రోచ్ చూశాను. సో యూ టుక్ దట్ రోల్ ఫ్రమ్ మీ, ఐ డిడ్ నాట్ గివ్ యూ అవర్ లైఫ్. ఇట్ ఈస్ ఇన్ యూ, బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూ, ఇట్ కెనాట్ కమ్. ఎందుకంటే గురుగారు బాలచంద్ర గారు ఒకసారి ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తూ, ఎన్నో సినిమాలు చేసిన తర్వాత ఆయన దగ్గర యాక్ట్ చేస్తుంటే, ఐ కుడ్ సీ అట్ ద ఎడ్జ్ దట్ హీ వాస్ దర్స్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. వెళ్ళి అడిగాను, ఏం గురుగారు అంటే, అలాగే ప్రకాష్ నేను ఇవన్నీ నీకు నేర్పలేదు కదా, మీరు ఎందుకు నేను గురు అంటున్నారని. అలా కాదు సార్, మీరు కదా దారి చూపించిందంటే ఆయన చెప్పాడు, లేదు దర్శకుడు నేను స్వార్థిని, నా కథకి నీలాంటి టాలెంట్ కావాలి, అది మీలో ఉన్న టాలెంట్, నేను చూపించింది కాదని. అలాంటి గొప్ప గురువు నాకు దొరికారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్ టు యూ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్పెషల్, మనం ఎవరైనా చూసే కళ్ళు ఉండాలి, మనకు ఒక్క ఛాన్స్ దొరకాలి. నువ్వు ఎలా నించున్నట్టు నేను నించున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఆయన తల్లిదండ్రులకు కానీ, ఆయన వైఫ్ వీళ్ళందరికీ కానీ, థ్యాంక్ యూ ఫర్ గ్రోయింగ్ అప్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెన్సిటివ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్ మై కెమెరామెన్, ఫస్ట్ సినిమా, ఊపిరి సెట్లోనే కూర్చున్నాను, లైక్ నా కూర్చుని ఉంటావు, చూస్తూ ఉంటాం. సడన్లీ ఒక అసిస్టెంట్ కెమెరామెన్ చూశాను, ఆయనలో ఒక ప్రతిభ ఉంది అనిపించింది నాకు. పిలిచాను, సార్ ఫస్ట్ సినిమా సార్ మీతోనా అన్నాడు. నోరా, ఐ నో యూ క్యాన్ డూ ఇట్ బికాస్ ఐ న్యూ హీ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఈ సినిమా మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా తెలిసిన కెమెరామెన్ పెట్టుకుని మనకి ఇబ్బంది. సో ఆయన నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు చాలా కష్టంగా ఉంటుంది. బట్ హీ కేమ్ ఇన్ అండ్ ద టాలెంట్ హీ హాస్ గాట్, ద విజువల్ సెన్స్ హీ హాస్ గాట్. థ్యాంక్ యూ ముఖేష్. ఇంకా ఇళయరాజా గారు, నాకు ఆయనకు ఉన్న సంబంధం, అనుబంధం, నాకు నాకు మ్యూజిక్ తెలీదు, ఆయనకు తెలుసు. నాకు ఏం తెలీదు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను, ఆయన దగ్గర వెళ్తాను. ఒక తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది ఆయనతో ఉంటే. ఆయన నమ్మొచ్చు, నేను నా సినిమా ఇచ్చాను, అద్భుతమైన మ్యూజిక్ వేసి ఇచ్చారు. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ బ్లెస్డ్ మీ విత్ ఆల్ మై ఫిల్మ్స్. అండ్ థ్యాంక్ యూ ఇళయరాజా గారు. అండ్ అభిషేక్ పిక్చర్స్, నేను ఐఎమ్ నాట్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఐఎమ్ నాట్ ఎన్ ఎగ్జిబ్యూటర్. నాకు సినిమా చేసేంత వరకే తెలుసు. ఇలాగే చాలా ఎప్పుడు కోల్పోతుంటాను, నాట్ ఏబుల్ టు రిలీజ్ ప్రాపర్లీ.
ఈసారి ఎక్కువ అందుకు అనిపించింది నేను ఇంకా నిజాయితీగా వెళ్ళాలని సినిమా తీసి కాపీ తీసి అభిషేక్ పిక్చర్ వాళ్ళని అభిషేక్ని పిలిచి నేను సినిమా చూపిస్తాను, మీరు సినిమా చూడండి, నచ్చితే చేయండి, లేకపోతే నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నాను. సినిమా చూసిన క్షణం నుంచి లేదు ఇలాంటి సినిమాలు పక్కన నేను నించోవాలి, ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాని పెద్ద సినిమా చేద్దాం, ఈ సినిమాని ఇలా రిలీజ్ చేద్దాం, పండగకు రిలీజ్ చేద్దాం అని వాళ్ళు చెప్తుంటే ఒక దర్శకుడిగా ఒక ప్యాషనేట్ లవర్ ఆఫ్ సినిమాగా నాకు ఎంత పెద్ద బలం వచ్చిందంటే ఐ విష్ వీ హ్యాడ్ మోర్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ దిస్ హూ బిలీవ్ అండ్ ఏం చేస్తున్నామో మనం నమ్మి మనం కూడా చేయొచ్చండి. థ్యాంక్ యూ అభిషేక్ ఫర్ దాట్. భాస్కర్ భట్ల, యూఆర్ అ వండర్ఫుల్ పోయెట్. ఆయనతో నేను పూరి జగన్నాథ్తో సరదాగా ఏమేమో మాట్లాడుతున్న పనికి వచ్చే విషయాలు తప్ప అంటాం, బట్ నేను కూడా డ్రింక్ చేస్తూ బట్ ఆయనతో మాట్లాడేటప్పుడు పోయిటరీ మాట్లాడేవాడిని. ఎందుకు ఆయన కావాలనిపించింది, ఆయనకి వెళ్ళి నా భావాల్ని చెప్పాను అండ్ దాన్ని ఆయన రాసిన తీరు, ద వే హీ బ్రాట్ అవుట్ మై స్టోరీ ఇన్ హిజ్ ఓన్ పోయిటరీ, థ్యాంక్ యూ. ఎవరో నన్ను ఆపాదించారు నేను కూడా కవి అని, నేను ఆపాదించబడ్డ కవి, మీరు నిజమైన కవి, నేను నాకు తెలియదు అవన్నీ, ఐ కెన్ ఓన్లీ లవ్ దిస్ థింగ్. ఇది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. నా మనసులో మాట, ఇంతమంది దర్శకులు వచ్చారు, నేను దర్శకుడు అవ్వాలి, నాకేంటో తెలిసని నేను దర్శకత్వానికి రాలేదు, ఐ డోంట్ నో. నా జీవిత ప్రయాణంలో ఒక 200 దర్శకులతో పనిచేశాను, ఒక మోర్ దెన్ 1000 యాక్టర్స్తో పనిచేశాను, ఎంతో టెక్నీషియన్స్తో పనిచేశాను, బట్ ఎక్కడో ఒక చోటు నా జీవితంలో నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాను నటుడిగా. ఆ కంఫర్ట్ జోన్ అందరూ మహానటుడు అంటున్నారు, గొప్ప నటుడు అంటున్నారు, నాకు పని లేదు, మళ్ళీ నాకు ఎగ్జామ్స్ లేదు, అందువల్ల నేను కొత్తది ఎప్పుడు ఎత్తుకుంటా. సో మళ్ళీ ఒక స్టూడెంట్గా నిల్చోవడం నాకు చాలా ఇష్టం. అది కాక నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు ఒకలాగా సినిమా చెప్పాలనుంది, నాకు కొన్ని విషయాలు చెప్పాలనుంది, బాధ్యతతో చేయాలనుంది, నాకు అలగడం గుర్తు, ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్టిక్ గాయ్, ఏంటి సినిమాలు తీస్తారని కాదు, నువ్వు చేయి మాట్లేందుకు. సో ఐఎమ్ రెడీ టు బి అప్రిషియేట్, బట్ ఐ హ్యావ్ డన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. నా ధోని కానీ, నా ఆకాశం అంత కానీ, అథవా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, అవన్నిటినీ నేను నటించే సినిమాలు వేరు, అందులో ఒక వ్యాపారం ఉంటుంది, ఇంతో ఉన్నవారు వింటారు, నేను అన్ని రకాల పాత్రాలు చేస్తాను, బట్ నా అంతకు వచ్చే వరకు ఒక బాధ్యతతో నాకు తెలిసిన సినిమాలు చేస్తాను. బోయపాటి గారు కమర్షియల్ సినిమా చేస్తున్నారు కదా, అలాంటి సినిమా మీరు చేయరా అంటే, చేయడం కాదు, చేయడం తెలియదు నాకు, నాకు తెలిసింది మాత్రం నేను చేస్తాను, బికాజ్ ఇట్ ఇస్ ఆల్సో అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. దర్శకత్వం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నటుడిగా ఒకే పని చేసేవాడిని, బట్ దర్శకుడు అయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరికింది, చదువుగలుగుతున్నాను, మ్యూజిక్ వినగలుగుతున్నాను, ఒక కథలో 10 పాత్రల గురించి ఆలోచించగలుగుతున్నాను అండ్ ఐఎమ్ బికమింగ్ మోర్ అలైవ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్. కొత్త ఆనందాన్ని ఇస్తుంది అండ్ ఈ జర్నీ, తెలుగు భాషలో ఒక సినిమా తీశాను, సో ఐఎమ్ ష్యూర్ ప్రేక్షకులు నటుడిగా నన్ను ఆదరించినట్టే ఇది కూడా చూస్తూ నాకు ఇంకా కొన్ని సినిమాలు చేయడానికి ఇంకొంచెం ఊపిస్తారని, ఇవ్వకపోయినా చేస్తూనే ఉంటానని వెళ్తున్నాను. ఇటు ఒక రైతుగా, ఇటు తండ్రిగా, ఇటు ఒక దర్శకుడిగా ఒక నిండు జీవితం బ్రతకాలి. కంటిన్యూస్గా ఆయన చెప్పినట్టు ఎనర్జీతో ఉండాలి. ఎక్కడో ఒక చోటు నా ఎనర్జీ నన్ను గెలిపిస్తుందని నాకు నమ్మకం ఉంది అండ్ ఇంత ఇవాళ ఇంత లేట్ అయినా, ఇంత వర్షం వచ్చినా, వచ్చిన మీ అందరికీ, ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా నడిపించిన సుమ గారికి థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. దట్స్ ఆల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ వర్డ్స్ టు సే అండ్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు, యువర్ వండర్ఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, కవి, ఒరేటర్ and a great human being. Thank you Nagarjuna garu for being so patient with us and being all the way through the function, beginning nunchi end varaku unnaru. Thank you so much. And once again thanks to all our audience who are watching Mana Oori Ramayanam manam cinema theater lo chuddam. Bye bye. Today's event was organized by J Media Factory.